ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వయసులో ఉన్న ఆడవారిలో ఈ రోజుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గటం జరుగుతున్నది. శరీరంలో అనేక హార్మోన్ల ఉత్పత్తి సహజంగా తగ్గటానికి కారణం ఏమిటంటే, అటు థైరాయిడ్ కానీ ఇటు ఇన్సులిన్ కానీ ఇటు ఓవరీస్ నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ కానీ, ముఖ్యంగా జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఆహారము ఎక్కువగా రుచికరంగా ఉండే ఓన్లీ ఫ్యాటీ ఫుడ్, ఎంటీ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, హై సాల్ట్తో పాటు హై షుగర్ హై ఆయిలీ డైట్స్ బాగా తీసుకోవటం వల్ల శరీరం సైజు పెరుగుతున్నది, లోపల చూస్తే హార్మోన్స్ ఉత్పత్తి బాగా తగ్గిపోతూ ఉంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ బాగా తగ్గటం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం కానీ, సంతానం కలగకపోవటం, ఎగ్స్ మంచిగా ఫోలికల్స్ మంచిగా రిలీజ్ అవ్వకపోవటానికి, ఎగ్స్ మెచ్యూర్ అవ్వకపోవటానికి కారణం, అట్లాగే ఆస్టియోపోరోసిస్ రావటం, జుట్టు ఎక్కువ ఓడిపోవటం, చాలా బాగా బలహీనంగా అయిపోవటం, ఇట్లా అనేక రకాల ఓవరీస్లో బుడగలు రావటానికి, ఇట్లా అనేక రకాల సంబంధమైన సమస్యలతో స్త్రీలు బాధపడుతూ ఉన్నారు. మరి ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఈస్ట్రోజన్ హార్మోన్ సంబంధించిన ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల దీర్ఘకాలికంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. న్యాచురల్గా ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ని ఎవరి మంత్ కరెక్ట్గా ఉండేటట్లు చేయటానికి ఏమన్నా ఉంటాయా అని ఆలోచిస్తూ ఉంటే, సాజీరా కషాయం అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ని 30 రోజుల్లోనే సహజంగా ఇంక్రీజ్ చేసి నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి మెడికేషన్స్ వాడవలసిన పని లేకుండా అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. మనందరికీ వంటల్లో కొన్ని స్పెషల్గా బిర్యానీలు కుర్మాలు ఇట్లా చేసినప్పుడు సాజీరా వాడుతుంటారు, జీలకర్ర ఎప్పుడు వాడుతుంటాం కదా జీరా, అలాగే సాజీరా కొద్దిగా స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. ఈ సాజీరా కషాయం కనుక తీసుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ 30 డేస్లో ఇంక్రీజ్ అవుతున్నదని ఎలుకల పైన పరిశోధన జరిపి, ముఖ్యంగా ఆడ ఎలుకల పైన పరిశోధన జరిపి వాటిలో హార్మోన్ ఇంక్రీజ్ చేసేట్టుగా ఇది కషాయం బాగా పనికొచ్చిందని 2009 సాగర్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ మధ్యప్రదేశ్ ఇండియా మన దేశంలోని పరిశోధన చేశారన్నమాట సాజీరా మీద. ఇది ఎలా పనికొస్తున్నది, ఎంత వాడాలి అని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, చాలా కరెక్ట్ కొలతలు వాడాలని ఇచ్చారు పర్టికులర్గా వీళ్ళు. 1 కేజీ బరువుకి 150 మిల్లీగ్రాములు సాజీరా తీసుకోవాలి. అంటే భారతదేశంలో యావరేజ్న ఉండాల్సిన స్త్రీల బరువు చూసుకుంటే యావరేజ్న 55, 54, 53 కేజెస్ యావరేజ్ను ఉండాలి. అంటే 55, 60 కేజెస్ బరువు ఉండే స్త్రీలకు అనుకోండి సుమారుగా 7 గ్రాముల నుంచి 8 గ్రాముల మధ్యలో సాజీరా వాడితే సరిపోతుంది. అట్లాగే 65-70 కేజీల బరువు ఉండే స్త్రీలు సుమారుగా 9 గ్రాముల నుంచి 10 గ్రాముల లోపే సాజీరా తీసుకోవాలన్నమాట. దీన్ని ఎలా వాడాలి అంటే, ఈ సాజీరా ఇప్పుడు చెప్పినట్టు 8 గ్రాములు 9 గ్రాములు 7 గ్రాములు అట్లా తీసుకుని నీళ్ళల్లో వేసి మరిగించాలి. ఆ మరిగిన తర్వాత దాన్ని వడకట్టి తీసేసి ఆ కషాయాన్ని మనం తేను కలుపుకునే త్రాగొచ్చు ఒకప్పుడు. దీన్ని తీసుకోవటం వల్ల ఏ మార్పులు వస్తున్నాయంటే, ఈస్ట్రోజన్ హార్మోన్ 30 రోజుల్లో పెరగటం అనేది జరిగి ఎగ్ ఫోలికల్స్ మంచిగా రిలీజ్ అయ్యి, ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వటానికి 14-15 రోజులకి మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. గర్భధారణ సులభం చేయటానికి ఇది చాలా మంచి అవకాశాన్ని కలిగిస్తుందని నిరూపించారన్నమాట. మామూలుగా స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇక 14th day, 15th day ఎగ్ రిలీజ్ అవ్వటానికి కొద్దిగా స్లైట్గా ఈస్ట్రోజన్ తగ్గుతుందన్నమాట. ఈ మార్పులు ఎప్పుడైతే లోపల వస్తున్నాయో ఇమీడియట్గా మనకి హైపోథాలమస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అయ్యి లూటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ ఎల్హెచ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వెంటనే ఓవరీలో నుంచి మెచ్యూర్ అయిన ఎగ్ బయటికి టక్కన వచ్చేస్తుంది. అందుకని ఈస్ట్రోజన్ కరెక్ట్గా అట్లా అక్కడ 1 రోజు 2 రోజుల ముందు ఎగ్ రిలీజ్ అవటానికి ముందు అట్లా కొంచెం లెవెల్ తగ్గినప్పుడు
ఇమీడియట్గా ఎల్హెచ్ రిలీజ్ అయ్యి ఎగ్ బయటకు వచ్చేటట్టు, హెల్దీ ఎగ్ బయటకు వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. ఎవరైతే ఈ సాజీర కషాయాన్ని మోతాదుకి మించి ఎక్కువ వాడతారో, ఇందులో మళ్ళా గర్భం రాకపోవచ్చు, గర్భం కూడా పోవచ్చు అని కూడా వెళ్ళిచ్చారనమాట ఎక్కువ వాడితే. ఎందుకంటే ఈ ఎగ్ రిలీజ్ అవ్వడానికి 2 రోజుల ముందు ఈస్ట్రోజన్ కొంత తగ్గాలి కదా, ఎక్కువ డోజులు వాడినప్పుడు ఈస్ట్రోజన్ ఇంకెక్కువ రిలీజ్ అయిపోతున్నదట. మరి ఈస్ట్రోజన్ ఎక్కువ రిలీజ్ అయితే ఎల్హెచ్ హార్మోన్ రిలీజ్ అయిపోతే ఎగ్ బయటకు రాదు కదా ఓవరియన్ నుంచి. అందుకని ఎల్హెచ్ హార్మోన్ రిలీజ్ అవ్వకుండా అధిక మోతాదులో ఈస్ట్రోజన్ రిలీజ్ అయిపోతున్నది డోసేజ్కి మించి కనుక సాజేరాన్న వాడినప్పుడు అని వేళ్ళిచ్చారనమాట. అంటే అందుకని చాలా పర్టికులర్గా చెప్పింది, 1 కేజీ బరువుకి 150 mg చొప్పున క్యాలిక్యులేట్ చేసుకుని ప్రకారం వాడుకుంటే ఇది సత్ఫలితాలను ఇస్తుంది. స్త్రీలకు ఇక మెడికేషన్స్ ఈస్ట్రోజన్ పెరగటానికి వాడవలసిన పని లేని విధముగా ఇప్పుడు మనం అన్నట్టు సాజేరాని అట్లా వాడుకుంటే మంచిదన్నమాట. అంటే ఏం లేదు, 30 రోజులు వాడేసరికి ఇంత న్యాచురల్గా హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి మీ పీరియడ్ సైకిల్ కరెక్ట్ అవుతూ మరి స్త్రీలకు సంబంధించిన హార్మోన్ బ్యాలెన్స్గా ఉంటే ఎన్ని ఫలితాలు ఉంటాయి మీకు తెలుసు కదా. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండవు, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉండి ఇబ్బంది పెట్టడం కానీ అసలు ఉండదు. అట్లాగే బెడ్ కూడా వీళ్ళు సైంటిఫిక్ ఎట్లా చూశారంటే, ఈ సాజీరా కషాయం తాగని వారిని కొంతమందిని, సాజీరా కషాయం తాగేవారిని కొంతమందిని ఇచ్చి ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగి ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అయినప్పుడు, ఎగ్ని మరి గర్భం రావటానికి లోపల ఎండోమెట్రియం మెంబరైన్స్ ఇవన్నీ కూడా థిక్ అవుతాయి కదా, ఈ థిక్ అయినప్పుడు యూట్రస్ యొక్క బరువు కూడా పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కి వెళ్ళి. యూట్రస్ బరువు పెరగటం, ఎండోమెట్రియం కరెక్ట్గా డెవలప్ అవ్వటం ఇవన్నీ ప్రాపర్గా జరగటం వల్ల యూట్రస్ మెజర్మెంట్ కూడా తీశారు వీళ్ళు, కరెక్ట్గా వస్తున్నది. కాబట్టి ఈ సాజీరా డికాక్షన్ అనేది అద్భుతంగా స్త్రీలలో న్యాచురల్ ఈస్ట్రోజన్ హార్మోన్ మరి సింపుల్గా ఇంక్రీజ్ చేసుకోవడానికి పనికొస్తున్నదని వాళ్ళు నిరూపించారన్నమాట. ఈ సాజీరా సుమారుగా 100 గ్రాములు తీసుకుంటే 60-70 రూపాయలు రేట్ ఉంటుందన్నమాట. కాస్త ఎప్పుడన్నా ఇట్లాంటి వాటిని ఇంట్లో ఉంచుకుని అంటే నిత్యం మనం వంటల్లో తాలింపులో వేసుకోవటానికి కొంచెం వేయగలుగుతాం. అట్లాగే అది నూనెలో వేపేసరికి ఆ హీట్కి ఇందులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి నీళ్ళల్లో వేసి మరిగించటం వల్ల ఎక్కువ హీట్కి గురి కాదు, అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కషాయం లాగా వస్తాయి కాబట్టి ఒకప్పు అట్లా కరెక్ట్గా తీసుకు తాగలిగితే స్త్రీలు బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఒబిసిటీ వల్ల హార్మోన్ ఈస్ట్రోజన్ బాగా తగ్గి డిస్టర్బ్ అయ్యి చాలామంది హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ సాజీరా కషాయం అద్భుతంగా మీ అందరికీ ఈ రోజుల్లో ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి సాజీరాలో ఉన్న ఇట్లాంటి స్పెషల్ బెనిఫిట్ని ఈ రోజుల్లో అందరూ ఈస్ట్రోజన్ హార్మోన్ కోసం వయసులో ఉన్న ఆడపిల్లల దగ్గర నుంచి పిల్లలు పుట్టిన వారు కాస్త పెద్ద వయసు వారికి మెనోపాజ్ స్టేజ్ వరకు కూడా ఈస్ట్రోజన్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఇలాంటి వారందరూ అవసరానికి తగ్గట్టుగా సాజీరా కషాయాన్ని వాడుకుంటూ ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.